నమస్కారం, వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ. నేను మీ రాజు. హర్యానా రాజకీయాలకు ఒక స్వస్తి పలికిందని చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ అలాగే జేజేపీ పార్టీ రెండు కలిసి దీపావళి తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ జేజేపీ పార్టీకి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చీఫ్ అమిత్ షా గారు అన్నారు. అసలు ఈ జేజేపీ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతల ఎవరు అని చూసుకుంటే, మొన్నటి వరకు క్రేంబ్రిడ్జ్లో డిగ్రీ పట్టా పొంది అలాగే భారతదేశానికి వచ్చి అతి తక్కువ కాలంలోనే ఎంపీ అయిన వ్యక్తిగా కూడా రికార్డు దుష్యంత్ చౌతలకు ఉంది. అతి తక్కువ కాలంలోనే జేజేపీ పార్టీ జన్ నాయక్ జనతా పార్టీని స్థాపించి 2019లో ఏకంగా 10 ఎమ్మెల్యే స్థానాలు సంపాదించడం అనేది నిజంగా ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అంటే దుష్యంత్ చౌతల గారి నాయకత్వం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. దుష్యంత్ చౌతల గారు ఎంపీ అయిన తర్వాత అంటే యూత్ ఫాలోయింగ్ బాగా సంపాదించుకున్నారు, అలాగే ప్రజల లోపల ఒక ప్రజల వ్యక్తిగా కలిసిపోయారని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఈరోజు అతి తక్కువ కాలంలోనే ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, అలాగే అంటే 40 స్థానాలతో అతి పెద్దగా అవతరించిన భాజపా పార్టీ మరియు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతున్నా కూడా జేజేపీ పార్టీతోటి కూటమిగా ఏర్పడి బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి స్థానాన్ని ఈరోజు చేజిక్కించుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జేజేపీ పార్టీకి ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చినా కూడా జేజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒక సామాన్యుడు కూడా తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చు అని చెప్పేసి దుష్యంత్ చౌతలను కూడా చూసి నేర్చుకోవచ్చు అని కూడా మనం ఈ సందర్భంలో చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా 10 ఎమ్మెల్యేలకు కూడా ఏమైనా మంత్రి పదవులు ఇస్తారా అనేది ఇంకా చర్చలకు ఏం రాలేదు. కేవలం ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రం జేజేపీ పార్టీకి ఇప్పటికీ ఖరారైనట్టు మాత్రం తెలుసుకోవచ్చు. దిస్ ఇస్ వేణుగోపాల్ రెడ్డి, కైండ్లీ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.